కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంతో రాష్ట్రంలో గంజాయి సాగు రవాణాపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపిందని ఏలూరు రేంజ్ డీఐజీ జి పాలరాజు అన్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న 6 జిల్లాలలో 457 కేసులలో స్వాధీనం చేసుకున్న 66542 కేజీల గంజాయిని శుక్రవారం కెల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ శివారున నివాస గ్రామాలకు దూరంగా ధ్వంసం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా యు రవి ప్రకాష్, ఇతర అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా వెహికల్ చెక్స్ చేస్తున్నప్పుడు ర్యాండమ్గా దొరికిపోయి సందర్భాలు, దీంట్లో రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, సౌర్స్ వచ్చి మనకు విశాఖపట్నం జిల్లాలోని 3 మండలాలు, 22 మండలాలు మల్కాన్గిరిలో ఈ పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. 2021 సంవత్సరంలో గమనిస్తే గనక మనకు 236 కేసులు రిజిస్టర్ చేసి 856 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 35203 కేజీలు మనము సీజ్ చేయడం జరిగింది. 179 వెహికల్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇది 2021కి సంబంధించి. 2022లో గనక మనం గమనిస్తే మనకు 200 కేసులు, 485 మంది అరెస్టు, 20,000 క్వాంటిటీ గాంజా, అదేవిధంగా 150 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. రూపాయలు ఉన్నది కాస్త పట్టణాలకు లేదా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళినప్పుడు మల్టీఫోల్డ్ 5 times దాని రేటు పెరుగుతూ ఉంటుంది. ఈ డిస్ట్రక్షన్ అనేటువంటిది మనము కోర్టుల యొక్క పర్మిషను, ప్రభుత్వం యొక్క పర్మిషను తీసుకొని కాల్చడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు రేంజ్కి సంబంధించి కాకినాడలో జరుగుతోంది, రేపు వైజాగ్ రేంజ్లోను, అదేవిధంగా గుంటూరు రేంజ్లోను, 26వ తేదీన కర్నూలు అండ్ అనంతపూర్ రేంజెస్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరికీ తెలుసు, పోయినసారి మనం ఆపరేషన్ పరివర్తన మీద 200,000 కిలోలు మనం అక్కడ చేయటం జరిగింది. ఈ ఒక్క రేంజే లో ఇప్పుడు 65,000 కిలోల గంజాయిని మనం ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోకస్ నేను చెప్పినట్టు కన్సిస్టెంట్గా ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయటమే కాకుండా